ప్రజా సమస్యలు పరిష్కరించి నగరాన్ని సమగ్రంగా అభివృద్ధి చేసేంత వరకు పోరాటాలు కొనసాగిస్తామని సిపిఎం నగర ప్రధాని కార్యదర్శి టి తిరుపతిరావు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈరోజు నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద జరిగిన ధర్నా కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ శ్రీకాకుళం నగరంలో ప్రజల సమస్యలతో సతమతమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం అలసత్వం వస్తుందని విమర్శించారు. ప్రభుత్వాలు ఎన్ని మారినా నగరంలో అభివృద్ధి జాడలు మచ్చుకైనా కనిపించడం లేదు అన్నారు. గోడలకు రంగులు పోత తలపై టైల్స్ వేసినంత మాత్రాన అభివృద్ధి రాదని, పేదల బ్రతుకులు మార్పు రావాలని కోరారు. ఇప్పటికే రోడ్డు పక్కన ఉన్న బడ్డీలు బల్లని తొలగించారని, వాటిని వెంటనే యథాస్థానంలో నిలపకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని నగరపాలక సంస్థ అధికారులను హెచ్చరించారు. చిన్న వర్షం పడినా చెరువులను తలపిస్తున్న ఆర్టీసీ కాంప్లెక్స్, అడ్కో కాలనీ, చిన్న బజార్, మహాలక్ష్మి నగర్ కాలనీ, గొంటు వీధి, మహిళా మండల వీధి, వైష్ణవ వీధి, తురాయి చెట్లు వీధులతో పాటు నాగావళి నదీ తీర ప్రాంత వీధుల్లో వరద ముప్పు నివారణ చర్యలు చేపడతానని డిమాండ్ చేశారు. సంవత్సరానికి 100,000 ఉద్యోగాలు అన్న చంద్రబాబు హామీని అమలు చేయాలని, నగరంలో చదువుకున్న యువత వేల సంఖ్యలో ఉన్నారని తెలియజేశారు. నగర శివారు మౌలిక సదుపాయాలు కల్పించి అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు. నగరంలో గల డ్వాక్రా గ్రూపులన్నిటికి పాత రుణాలు రద్దు చేసి కొత్త రుణాలు ఇవ్వాలని కోరారు. నగర సమాభివృద్ధికి సమగ్ర ప్రణాళికలు రూపొందించి అభివృద్ధి చేయాలని, లేని ఎడల భవిష్యత్తులో పోరాటాన్ని ఉద్రిక్తం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎం ప్రభాకర్ రావు, ఎం ఆదినారాయణ మూర్తి, వై చలపతి, మిన్నారావు సత్యనాయుడు, కనకరావు అప్పలరాజు, ఎం లలిత, జయలలిత, జ్యోతి, నీలిమ, నరసమ్మ తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం నగరపాలక సంస్థ పరిధిలో నగరాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయాలనేసి సిపిఎం పార్టీగా నిన్ననే ప్రారంభించాము. మొత్తం శ్రీకాకుళం టౌన్లో నగరంలో ఉన్నటువంటి అన్ని స్లమ్ ఏరియాలు, ముఖ్యంగా పేదలు, కష్టజీవులు, కార్మికులు నివసిస్తున్నటువంటి వీధులన్నింటిలో మౌలిక సదుపాయాలు అన్నారు. శ్రీకాకుళాన్ని సుందరంగా అభివృద్ధి చేస్తానన్నారు. కనీసం రోడ్లు లేవు, ఇలాంటి దగ్గర కూడా రోడ్లు లేవు. వీళ్ళ సెప్టిక్ ట్యాంకులు ఎప్పుడు పెడితే అప్పుడు నిండిపోతున్నాయి. ఎక్కడెక్కడి నుంచో వచ్చినటువంటి వాంబే కాలనీ వాళ్ళకి ఒక దగ్గర రేషన్ డిపో ఇస్తానన్నారు. ఇప్పటికి రేషన్ డిపో ఏర్పాటు చేయలేదు ఈ ప్రభుత్వం. అంటే ఉట్టికెగలేనమ్మ స్వర్గానికి ఎగినట్టు చంద్రబాబు నాయుడు నుంచో ఈ నగరాన్ని సుందరంగా స్మార్ట్ సిటీగా, అమృత్ సిటీగా చేస్తారంటారు. ఇంకో పక్క కాలువలు సరి పనిచేయవు, సెప్టిక్ ట్యాంకులు లేవు, రేషన్ దుకాణం సరి తెలవలేదు. వీటితో పాటుగానే ప్రధానమైనటువంటి సమస్య లో వోల్టేజ్ సమస్య వీళ్ళందరికీ ఉంది. కాబట్టి ప్రజల తాలూకు సమస్యలు పరిష్కారం చేయకుండా ఇదేదో మేము అభివృద్ధి చేసేస్తాం, వీళ్ళంతా కూడా మేము చెప్పినట్లు మోసపోతారు అనుకుంటే కుదరదు. సిపిఎం పార్టీగా ఇప్పటికే జనాల్లో చైతన్యం కలిగిస్తాను. రానున్న రోజులు కూడా చైతన్యవంతమైన పోరాటాలు చేస్తాం. దీనికి అనుసంధానంగానే 25వ శనివారం ఉదయం 10 గంటలకి మున్సిపల్ కార్యాలయం, నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద ప్రజలందరి సమస్యలు, ముఖ్యంగా రేషన్ కార్డులు కానీ లేదంటే మౌలిక సదుపాయాలు, రోడ్లు, కాలువలు, వీధి లైట్లు, కుళాయిలు అన్నింటికి సంబంధించి, వీటితో పాటుగా పింఛన్లు, ఇల్లు, ఇళ్ల స్థలాలు, మొత్తం అన్ని సమస్యల మీద కూడా పోరాటం అనేది చేస్తాం. ఆ రోజు శనివారం నాడు ఉదయం 10 గంటలకి అందరూ కూడా దరఖాస్తు పట్టుకొని నగరపాలక సంస్థ కార్యాలయం దగ్గర రావాలి. ఈ ప్రభుత్వం చెప్పేదొకటి చేసేదొకటిగా ఉంది. 100 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నారు. మన స్వతంత్ర వేడుకల్లో ఔటర్ రింగ్ రోడ్డు కోసం, ఔటర్ రింగ్ రోడ్డు అవసరమా శ్రీకాకుళానికి? ముందు పాలకులు వీళ్ళకి మంచినీరు ఇవ్వమనండి, వీళ్ళ సమస్యలు పరిష్కారం చేయమనండి. ఇవేవి మానేసి ఔటర్ రింగ్ రోడ్డుకు 150 కోట్లు, నగరపాలక సంస్థకి 100 కోట్లు, 250 కోట్లు కాగితాల మీద చూపిస్తున్నారు తప్ప వాస్తవంగా ఖర్చు పెట్టింది అయితే చాలా శూన్యము. దీని మీద సిపిఎం పార్టీ రానున్న రోజుల్లో కూడా సమస్యల పోరాటాలు నిర్వహించి పేదల సమస్యల మీద నికరంగా నిక్కచ్చిగా పనిచేస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తాను. స్కూల్ సీపర్లకి కుటుంబంగా గుర్తించి కనీస ద్రమ్ములు చేయాలి. స్కూల్ సీపర్ కుటుంబంగా గుర్తించి కనీస ద్రమ్ములు చేయాలి. ఉద్యోగ భద్రత కల్పించాలి. కాంగ్రెస్ కరువును పరిపాలన చేయాలి. ఉద్యోగ భద్రత కల్పించాలి.
సమగ్రంగా గుర్తించి గణేశ్వర అమలు చేయాలి. జిందాబాద్ జిందాబాద్. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని మున్సిపల్ కార్యాలయం వద్ద కూడా మున్సిపల్ కార్మికులు, ముఖ్యంగా కాంట్రాక్ట్ వర్కర్స్, అవుట్సోర్సింగ్ వర్కర్స్ కూడా తమ తాలూకు సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నిరసన కార్యక్రమాలు, ముట్టడి కార్యక్రమాలు, ధర్నా కార్యక్రమాలు చేపట్టాం. వాస్తవంగా ముట్టడి కార్యక్రమాలు చేయాలి, కానీ ఈరోజు వరలక్ష్మి వ్రతం, ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యంగా తెలుగు వాళ్ళకి శుభప్రదాయమైనటువంటి పండుగ కాబట్టి శాంతియుతమైనటువంటి పోరాటం చేయడం ద్వారానే ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలనేది. దీని తర్వాత 30వ తేదీన చలో అమరావతి కార్యక్రమాన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి 100 మున్సిపల్ ఆఫీసులు కూడా మొత్తం బంద్ చేసి వేలాది మంది చలో అమరావతి కార్యక్రమం నిర్వహిస్తున్నాం. అప్పటికీ కూడా ప్రభుత్వం దిగిరాకపోతే 1వ తేదీ నుండి నిరవధిక సమ్మెకి వెళ్తాం. చంద్రబాబు నాయుడు గారికి ఒకటే చెప్తున్నాం మేము, మీకు ఎలక్షన్ కూడా మరొక 2-3 మాసాల్లో వస్తుంది, ఈ లోపల ఇవ్వవలసినటువంటి ఎరియర్స్ ఇవ్వండి. జీవో 151 ప్రకారం కాంట్రాక్ట్ వర్కర్లకు ఏదైతే 11,000 నుండి 12,000 రూపాయలు చేశారో ఆ డబ్బులు ఇవ్వండి. అలాగే 279 జీవో అనేది నష్టదాయకమైంది. ఇప్పటికే శ్రీకాకుళంలో పర్మనెంట్ వర్కర్లకు కానీ కాంట్రాక్ట్ వర్కర్లకు కానీ అతలాకుతలం అవుతున్నటువంటి పరిస్థితి ఉంది, వాళ్ళు వాళ్ళ సమస్యలు సృష్టిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి 279 జీవో కూడా రద్దు చేయమని మేము డిమాండ్ చేస్తున్నాం. వీటితో పాటుగానే కొన్ని సంవత్సరాల నుండి దాదాపు 2-2.5 దశాబ్దాల నుండి కూడా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బందిగా పనిచేస్తున్నటువంటి వాళ్ళకి పర్మనెంట్ రెగ్యులర్ చేయాలని కూడా ఇప్పటి నుంచి డిమాండ్ ఉంది. సుప్రీంకోర్టు ఉత్తర్వులు 1516 జీవో ప్రకారం సమాన పని సమాన వేతనం అంటూ ఈక్వల్ వర్క్ ఈక్వల్ వేతనం ఈక్వల్ పే అనేసి ఒక చట్టం ఉంది, ఆ చట్టాన్ని కూడా అమలు చేయమని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ సమస్యలేవి కూడా ఈ నెల ఫస్ట్ తేదీలోగా సెప్టెంబర్ 1 తేదీలాగా అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. చెయ్యని ఎడల మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మున్సిపల్ కార్మికులందరం కూడా నిరవధిక సమ్మెకి వెళ్తాం. జరిగే పరిణామాలకి రాష్ట్ర ప్రభుత్వమే బేషరతుగా బాధ్యత వహించాల్సి ఉంటుందని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు రాష్ట్ర పిల్లలకి 279 జీవో రద్దు చేయమని గత 3 సంవత్సరాలు కొన్ని మున్సిపాలిటీలో 279 జీవో కాండ వరకు కాకుండా 12 వరకు కొడుతున్న కొన్ని సాగు చేయించడానికి ప్రభుత్వం ముందుకొచ్చింది. ఈ 279 జీవో వల్ల చాలా ఇబ్బందులు పడిన కార్యం ఇబ్బంది పడుతున్నారు, ప్రజలు కూడా ఇబ్బంది పడిన పరిస్థితులు కూడా ఉన్నాయి. ఈ 279 జీవో కోసం కేవలం మున్సిపల్ సిబ్బందిగా కాదు, ప్రజల మీద కూడా భారాలు కూడా పడుతుంది. ఇంటింటి డోర్ టు డోర్ చెత్తకెళ్ళినప్పుడు కూడా కలెక్షన్ పెడతామని చెప్పారు. అది కాక కొన్ని సమస్యల్లో కూడా మాకు 279 జీవోలు ఇబ్బందులు కూడా మాకు ఉన్నాయి. ఇక్కడ ప్యాకేజీ 1-2 ఇచ్చిన తర్వాత ఒక వార్డులో 3 బోళ్ళు టిప్పర్లు తిరుగుతుంటే ఈ కాంట్రాక్ట్ ఇచ్చిన తర్వాత 1 బండి తిప్ప నల్లర పెడుతున్నారు కార్మికులకి. అది నష్టమైన చాలా నష్టం కార్మికులకి. అలాగే జాతీయ సెలవులు కానీ పండగ సెలవులు కానీ జీతాలు కూడా బతులు పడినంతవరకు లేదు. కష్టపడి మొత్తం గొడ్డి జాగ్రత్త చేయించుకుంటున్నారు కానీ కాంట్రాక్ట్ వాళ్ళు ఇంతవరకు మాకు జీతాలు లేదు, 2 మాసాలు అయిపోతుంది. అధికారులు చెప్తే మాకు సంబంధం లేని చెప్తున్నారు. అందుకే 279 జీవో ముఖ్యం మాకు డిమాండ్ ఏంటంటే 279 జీవో రద్దు చేయాలి, కాంట్రాక్ట్ కార్మికులకు పర్మనెంట్ చేయాలి, సుప్రీంకోర్టు ఆశీల ప్రకారంగా సమాన వేతనం ఇవ్వాలి, ఇంజనీర్ సెక్షన్కి డ్రైవర్లకి మేస్త్రీలకి స్కిల్ అన్స్కిల్ జీవో అమలు చేయాలని, స్కూల్ సీపర్లకి ఫుల్ టైమర్గా గుర్తించి కనీస వేతనాలు పిఎఫ్పిఎస్ ఇవ్వాలని, వారంతరం ఇవ్వాలని ఈ ప్రభుత్వం మీకు డిమాండ్కి ఇచ్చాము. ఇదిగో చేస్తాం అదిగో చేస్తాం చెప్పి సంవత్సరం కాలం పట్టు ఈ 150 జీవో ఇచ్చినా సరే ఈరోజు ఏడు సంవత్సరం జీవో మాకు ఇచ్చిన ప్రభుత్వం ఇచ్చిన గవర్నమెంట్ అధికారులు పిలిచి ఇదే చంద్రబాబు మీటింగ్ పెట్టి ఇలాగే మేము జీవోలు ఇస్తుంటాము, మీరు అది ఇవ్వద్దు, మీరు అక్కడ ఆపండి అని చెప్పి ఇచ్చిన మున్సిపాలిటీ కూడా జీవో ఇచ్చిన మున్సిపాలిటీ జీతాలు 3 మాసాలు 4 మాసాలు ఇచ్చిన ఈ జీవోపకరంగా 150 జీవోపకరం ఇచ్చిన మున్సిపాలిటీ కూడా జీవో ఇవ్వకుండా ఆపారు. ఎంత దుర్మార్గం ఉందో మున్సిపాలిటీ అధికారులకు అడగండి. అలాగే ప్రభుత్వం వల్ల కూడా మాకు ఇది ఉంది కాబట్టి ఈ 29-30వ తేదీన చలో గుంటూరు వెళ్తున్నాము డిఎం ముట్టడికి. అటు వచ్చిన తర్వాత 1వ తేదీన సమ్మెలోకి వెళ్తున్నామని మేము హెచ్చరిక తెలియపరుస్తున్నాం. ఏదైనా సరే ఈ ప్రభుత్వం బాధ్యత వహించాలని మేము తెలియపరుస్తూ మున్సిపల్ యూనియన్ జిల్లా నాయకుని పేరు వెన్ బలరావు. జిందాబాద్.
ఉద్యోగ భద్రత కల్పించాలి, ఉద్యోగ భద్రత కల్పించాలి, సమానమైన సమాన వేతన అమలు చేయాలి, సమానమైన సమాన వేతన అమలు చేయాలి, స్కేల్ అండ్ స్కేల్ ఇంజనీర్ సెక్షన్ అమలు చేయాలి, స్కూల్ సీపర్ ఫుల్ టైమ్ గా గుర్తి కనీస వేతన అమలు చేయాలి. ధర్నాలు చేసి, స్ట్రైక్లు చేసి, ఎన్నో చేసిన తర్వాత కొన్ని హక్కులు మనం సాధించుకున్నాం. 279 ఉంచుతాము. మీకు ఈ గవర్నమెంట్ ద్వారా ఏ ఒకటి మీకు సమస్యలు పరిష్కరించండి కానీ ఈ సమీకాలంలో మనకి ఇచ్చిన ఒప్పందం ఉంది. ఆ ఒప్పందం ప్రకారంగా మీకు జీతాలు కానీ, మీకు వచ్చిన పిఎఫ్లు కానీ, ఈఎస్ఎల్ కానీ, ఒక కార్మిక కార్మికులు చనిపోతే దాని పరిచయ ఖర్చులు కూడా ఎలగిస్తామని రెండు రకాలు చెప్పిన ఈ ప్రభుత్వం మనకి మోసం చేశారు. ఆ రోజు అగ్రిమెంట్లోన స్టాండర్డ్ కార్మికులు ఉద్యోగ భద్రత కలుపుతామని ఆ తోలుక వయసు అయిపోతే పని చేయకపోతే ఆ తో పిల్లలకి ఆ ఉద్యోగాలు వేస్తామని చెప్పారు. ఆ అగ్రిమెంట్లోన పిఎఫ్ ఈఎస్ కూడా మున్సిపల్ కమిషన్తో బాధ్యత, స్టాండర్డ్ బాధ్యత కాదని అగ్రిమెంట్లో ఉంది. అది జరగడం లేదు. కనీస వేతనాలు 279 అయినా సరే మీకు 150 జీవోపకరంగా 12,000 రూపాయలు ఇస్తామనుకొని దాంట్లో అగ్రిమెంట్లో ఉంది. అది అది అసలే దశ లేదు. తల్లిదండ్రుల పరిస్థితి అయిపోయింది. గవర్నమెంట్ హామీలు ఇవ్వడమే తప్ప ఏవోగడం మనం సరిగ్గా చేయడం లేదు. సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారంగా కనీస వేతనాలు సమాన పని సమాన వేతనం ఇవ్వమని, పర్మనెంట్ స్టాండర్డ్ కార్మికులు అందరికి పర్మనెంట్ చేయాలని, అలాగే ఒక స్టాండర్డ్ కార్మికు చనిపోతే ఆ కుటుంబం పర్మనెంట్ కార్మికులు పనులే స్టాండర్డ్ కార్మికులు చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి వచ్చిన డిమాండ్ ఏది ఉన్నా అదే డిమాండ్లు ఏమని చెప్పుకొని సుప్రీంకోర్టు ఆర్డర్లు ఇచ్చినా సరే అది పక్కన పెట్టి ఆ ఫైలు ఇక్కడ ఉన్న ప్రభుత్వాలు ఉన్న అధికారులు కలిపి మున్సిపల్ వర్కర్లకి బానిసలుగా చూడాలని, వాళ్ళు ఏ టైపు అనవసరం అనుకుని చెప్పి ఎక్కడ చూసిన చంద్రబాబు నాయుడు దళితుల పక్కన ఉన్నాను, దళితుల పెద్ద కొడుకు నేను, మీ సమస్యలు ఎదురు పరిష్కారం చేస్తాను అని చెప్పిన చంద్రబాబు నాయుడు ఈరోజు మన మున్సిపల్ కార్మికులకి కంపెనీలకు తాగడ పెట్టింది కాక మనకు వచ్చిన జీతాలు భద్రతలు కూడా వెనకబెట్టిన ఫైల్ చేసిన ప్రభుత్వం ఈ కనికరం చంద్రబాబు నాయుడు ఒక్కరికే వచ్చింది. ఈ 279 పెట్టినప్పటి నుండి మన దేశ పోరాటం వల్ల అనేక కార్యక్రమాలు చేసిన వల్ల ఆ జీవం వెనక్కి వెళ్తుందో తప్ప ముందు రాకుండా ఎలాగెళ్ళాలనుకుని ఈ 279 జీవ కోసం ఎన్ని ఇంకో పక్క పక్క జీవ నంబర్లు ఇస్తున్నాడు తప్ప అది ఒక నెలకి పెట్టుబడుతున్నాడు. అందుకని ఈరోజు రాష్ట్ర బిల్మార్కే మన ఎప్పుడు 279 జీవ వచ్చిందో మన కుటుంబంలో మన కార్మికులు అందరూ రోడ్ల పాలు అయిపోయాం. ఇల్లు ఒకళ్ళు లేదు, ఏటి లేకుండా రోడ్ల మీద అడుకున్న పరిస్థితి వచ్చిన బతుకులు అయిపోయింది మనకి. ఒక మున్సిపల్ ఆఫీసులో పనిచేస్తే ఒక గుర్తింపు ఉంటుంది. రాబోయే కాలం మన పరిమిత అవుతుంది, మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, మన చదువులు బాగుంటుంది అనుకున్నాం. ఒక టీ కొట్లో పనిచేసుకున్నా, ఒక కిరణ్ షాపులో పనిచేసుకున్నా వాళ్ళ బతులు బాగున్నాం. అలా లేకుంటే చాలా దుర్మార్గం బతులు మనకు ఉంది. కాబట్టి ఈరోజు మున్సిపల్ కార్మికులు తనకు బలం ఏటో చంద్రబాబు నాయుడు తెలియపరచాలి. రాబోయే కాలంలోన 2 మాసాలు 3 మంది ఎలక్షన్లు వస్తున్నాయి. ఈ ఎలక్షన్ వచ్చినప్పుడు మన తన బలాలు మున్సిపల్ కార్మికులతో పెట్టుకుంటే ఏడు దొరుకుతుందో అని అధికారులకు తెలియాలి, ప్రభుత్వం తెలియాలి. అందుకని ఈ రోజు నుండి 30 తేదీ వరకు మన కార్యక్రమం చేస్తాము. 30 తేదీన 30 తేదీ నుండి ఏమో ముట్టడం ఉంది. ప్రతి కార్మికులు బయలుదేరాలి, పర్మనెంట్ చేయాలి, సమానమైన సమాన వేతనం ఇవ్వాలి, ఇంజనీరింగ్ సెక్షన్కి స్కిల్ ఇవ్వాలి, స్కూల్ సేపర్లకి
పర్మిడి కార్మికులకు జీపీ అప్పులు 010 విశాఖపట్నం 010 ఇవ్వాలి. అనేక సంవత్సరం మీద రాష్ట్ర పిలుపు మరికే మనం 29వ తేదీన మన విశాఖపట్నం వెళ్ళిపోయి అక్కడ కార్యక్రమం విజయగా విశాఖపట్నం వెళ్ళడం జరుగుతుంది. 30 తేదీ టీం ద్వారా ముట్టడి 30 తేదీ నుండి మన సమ్మెలోకి వెళ్ళిపోతాం అనుకుని ప్రభుత్వం చెప్పిన తెలియపరుస్తున్నాం. అందువరకు దానికోసం అనేక రకాలు మనం మాట్లాడుకున్నాం, మా నాయకులతో మన కాస్ట్ మీటింగ్ జరిగింది. అలాగే మన కార్మికులందరూ కలిపి ఇప్పుడు కేరళలోన వరద బాధితులకి చాలా చాలా జనాలకి నష్టపోయి అక్కడ తిండి లేవు చాలా ఇబ్బంది పడిన పరిస్థితులు ఉన్నాయి. అక్కడ ఉన్న ప్రజల కోసం మన మున్సిపల్ వర్కర్స్ అందరూ కలిపి వరద బాధితులకి దానికోసం మన నాయకులు చెప్తారు ఏ రకంగా వెళ్ళాలి ఏం చేద్దాం. ప్రతి మున్సిపాలిటీలోన అన్ని సంఘాలు చేసింది వేరే, సీఎస్ వరకు చేసింది వేరే, మున్సిపల్ రంగం